ఈరోజు కృత్తికా మాసం కృష్ణపక్షం తృతీయతో కూడిన చతుర్థి గురువారం కృష్ణపక్షంలో ప్రదోష సమయానికి ఉండేటువంటి చతుర్థి కలిగినటువంటి రోజును సంకష్టహర చతుర్థి అని చెప్పి శాస్త్రం యొక్క నిర్ణయం అత్యంత ఏదైతే కష్టంలో కూడా సంకష్టం అన్నారు పెద్ద కష్టము అయ్యా మానవ ప్రయత్నం వల్ల కూడా ఈ కష్టాన్ని దాటలేము అని అనుకుంటున్నామో అది మనకు చాలా పెద్ద కష్టంగా చెప్తున్నా అలాంటి సంకష్టాలను కూడా తొలగించేటువంటి అద్భుతమైన పరమ పవిత్రమైన పుణ్యకాలం సంకష్టహర చతుర్థి ఈ చతుర్థి ఈ రోజు గణేశుడి యొక్క ఆరాధన ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదోష సమయంలో చేస్తారో సమస్తమైనటువంటి విఘ్నాలను తొలగించేటువంటి వాడు ఆయనకు ఈ సంకష్టాలు మనకు సంకష్టం గానీ ఆయన దృష్టిలో పడితే అది సంకష్టమా సమస్తమైన అరిష్టాలను సంకష్టాలను సమస్తమైనటువంటి గొప్ప గొప్ప విఘ్నాలను కూడా నాశనం చేసేటువంటి శక్తిమంతుడు విఘ్ననాయకుడు గణాధిదేవుడు అలాంటి గణపతి యొక్క దివ్యమైన మంత్రాన్ని ఈరోజు ప్రదోష సమయంలో 21 మార్లు ఎవరైతే స్వామి సాన్నిధ్యంలో పారాయణం చేస్తారో వారు ఏ రంగంలో అయితే చాలా గొప్ప కష్టంగా భావిస్తూ ఉన్నారో అది కుటుంబ సమస్య కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు లేదా ఉద్యోగ సమస్య కావచ్చు లేదా వివాహ సమస్య కావచ్చు అలాంటి సమస్తమైనటువంటి సమస్యలన్నిటినీ కూడా ఆ విఘ్నేశ్వరుడి యొక్క దివ్యమైన ఈ మంత్ర జపం వల్ల మనం తొలగించుకోవచ్చు అలాంటి పరమ పవిత్రమైన ఈ మంత్రాన్ని ప్రదోష సమయంలో 21 మార్లు స్వామి సాన్నిధ్యంలో జపం చేయండి మహావిఘ్నహరం దేవం నమామి ఋణ విముక్తయే మహావిఘ్నహరం దేవం నమామి ఋణ విముక్తయే మహావిఘ్నహరం దేవం నమామి ఋణ విముక్తయే సమస్తమైనటువంటి ఋణాలను తొలగించేటువంటి వాడు ఋణహరుడు కూడా మహాగణాధిపతి ఏవైనా ఆర్థిక సంబంధమైనటువంటి బాధలు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈరోజు ఈ మంత్రాన్ని ప్రదోష సమయంలో 21 బార్లు జపం చేయండి స్వామి యొక్క గణనాథుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల ఋణ విముక్తిని పొందండి ఆర్థిక బాధల నుంచి విముక్తిని పొందండి సమస్తమైనటువంటి కార్యాలకు మూలం ధనం సమస్తమైనటువంటి కష్టాలకు కూడా మూలం ధనమే కాబట్టి ఆ ధన సమస్యలన్నిటిని కూడా తొలగించుకునే అద్భుతమైన పర్వకాలం ఈరోజు గణపతి యొక్క దివ్యమైన పర్వకాలం సంకష్టహర చతుర్థి రోజు స్వామి యొక్క ఈ దివ్య మంత్ర జపం చేయండి 21 మార్లు స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఋణ విముక్తిని పొందండి.